అసలు మీకు ఏ మాత్రం అన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఓటు అడిగే అర్హత మీకుందా? ఇవాళ భారతీయ జనతా పార్టీ నిజంగా ఈ దేశానికి ఏమన్నా మేలు చేయదలుచుకుంటే రెండు పర్యాయాలు భారతీయ జనతా పార్టీకి పువ్వు పార్టీకి ప్రజలు ఓటు ఇచ్చిన దానికి మీరు నిజంగా ఏమన్నా రుణం తీర్చుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి అమ్మఒడిని దేశవ్యాప్తంగా అమలు చేయండి, లేదా నాడు నేడు పేరుతో పాఠశాలలన్నీ కూడా మార్పు చేసేదానికి పథకాన్ని అమలు చేయండి. అమలాగా ఆరోగ్యశ్రీని, ఆయుష్మాన్ భారత్ లాగా కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసి మోకాలకి బోడిగుండుకి ముడిపెట్టి జనాలకి ఆ పథకం అమలు చేయకుండా చేసేదానికంటే కూడా మాలాగా ఆరోగ్యశ్రీని దేశం అంతా అమలు చేసి చూపించండి. మీరు కనీసం దేశ ప్రజల రుణం తీర్చుకునేటువంటి అవకాశం అన్న మీకు కలుగుతుందని చెప్పని పొట్ట నిండా ఎన్నో అసత్యాలు విద్వేషం విషం చిమ్మేటువంటి మాటల్ని మోసుకొచ్చి ఇక్కడ పవిత్ర గోదావరి ఒడ్డున విషం చిమ్మే ప్రయత్నం చేసిన ఆయన్ని మాటలన్నీ కూడా వెనక్కి తీసుకోమని, పోలవరాన్ని 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఏటీఎం లాగా వాడుకుంటున్నారని చెప్పని చెప్పినటువంటి మీరు ఏం చర్యలు తీసుకున్నారో ఈ ప్రజలకు సమాధానం చెప్పమని, అమరావతి రాజధాని ఒక అక్రమ అవినీతిమయమైనటువంటి రాజధానిగా ప్రకటించిన మీరు వాటి మీద ఏం చర్యలు తీసుకున్నారో ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఎవరెవరి ట్రాప్లో పడతారో అవన్నీ కూడా వాళ్ళ గోలది. కలిసి దేక్కున్నారు, తన్నుకున్నారు, తిట్టుకున్నారు, బజారును పడ్డారు, మళ్ళీ వాళ్ళే ఏమాత్రం బిడియం లేకుండా మళ్ళీ చట్టాలు పట్టాలు వేసుకుని పగలు తిట్టుకుంటున్నారు, రాత్రి వాటేసుకుంటున్నారు. ఇక వాళ్ళకే తెలియాలి ఈ అపవిత్ర కలయికలు, ఈ అక్రమ కలయికలన్నీ కూడా వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, పాసిపోయిన లడ్డూ ఇచ్చావు మోడీ గారు అన్నాడు కమలం పువ్వుని. ఇంకా అనేక రకాలుగా తిట్టాడు, వెంకయ్యనాయుడు గారిని తిట్టాడు. మళ్ళీ అతని నీళ్లు సంకన ఎక్కించుకున్నారో, ఎక్కిన అతను తెలియాలి, ఎక్కించిన వాళ్ళు ఇళ్ళకి తెలివాలి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ హఠావో దేశకు బచావో మోడీకి ఓటుదో అన్నావు. మీరు తెలుగుదేశం బీజేపీ కమలం పువ్వు ముగ్గురు కలిసి తిరిగారు, మళ్ళీ తిట్టుకున్నారు, తన్నుకున్నారు. ముగ్గురు ఆయన కమ్యూనిస్టులు తేలాడు, ఈయన విడిగా పోటీ చేశాడు, ఈయన విడిగా పోటీ చేశారు, మళ్ళీ ఇప్పుడు అందరం ఒకటే అంటున్నారు. సరే, ఈ అపవిత్ర కలయికలు, ఈ తన్నుకోటాలు అధికారం కోసం ఎంతకైనా బరితెగిస్తారనేది భారతీయ జనతా పార్టీని, జనసేనని, తెలుగుదేశాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎవరు చేస్తున్నారండి? ఒక జనసేన కార్యకర్తలు ఎక్స్పెక్ట్ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఆయన తన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ఆయన ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారిని దించడమే నా లక్ష్యం, దానికోసం భారతీయ జనతా పార్టీ కూడా చంద్రబాబుతో కలిసి మనం ప్రయాణం చేయాలని చెప్పి చెప్పారు. వెంటనే కేడర్ అంతా కూడా ఈడెవడరా బాబు, మనం ఈడిని మోస్తున్నాం, ఈ అమ్మాయి
ఇతన్ని ఏంటి ఇట్లా పరిస్థితి వచ్చింది, ఈయనేమో చంద్రబాబుకి ఏమో ఏజెంట్ లాగా ఉన్నాడు, మనమేమో ఇతను నమ్ముకుని ఇతను జై జై అని తిరుగుతున్నామని చెప్పని ఆయన జెండా మోసే కార్యకర్తలు తిరుతున్నారని ఆయనకు అనిపించినట్టుంది. మళ్ళీ ఏ మసిపూడ్చి మారేడికాయ చేయటానికి 1, 2, 3, 4 అంకెలు చెప్తున్నాడు ఆయన. అంతకుమించి వాస్తవంగా ఆయన ఏమి ఆశించట్లేదు. ఆయన లక్ష్యం, ఏకైక లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండకూడదు, ఎప్పుడు చంద్రబాబు నాయుడే ఉండాలి, జాగ్రత్తగా ఈయన ఆయన పనులు చక్కబెట్టుకోవాలంతే. ఆయనకు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ ఒకటే, ఊరికే 3 ఆప్షన్లు 4 ఆప్షన్లు కాదు, చంద్రబాబు అధికారంలో ఉండటమే ఆయన ఏకైక ఆప్షన్. ఈ పైకి అన్ని సినిమా డైలాగులు అయ్యి చెప్తూ ఉంటాడు 1, 2, 3 అని చెప్పని, 3 లేదు, ఏకైక ఆప్షను జనసేన, చంద్రబాబును మోయటమే ఏకైక ఆప్షన్ వాళ్ళకున్నది, వాళ్ళ లక్ష్యం కూడా అదే.